మర్కూట్ మండలం శ్రీవారు వెంకటాపూర్ వద్ద కొండపోచమ్మ సాగర్ నుంచి ఆలేరు జనగామ జిల్లాలకు నీరు వెళ్లే కాలువకు గండిపడి గ్రామాల్లోని పలు ఇండ్లు నీటి మునగడంతో కాలువను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డిలు, ఈఎన్సీ హరిరామ్ను తక్షణమే సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి ఆయన జీతం నుంచే ఈ గండి పనులను చేయించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే గండిపడి ఇండ్లలోకి నీళ్లు వస్తే కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదన్నారు. కనీసం కలెక్టర్ కూడా బాధితుల వద్దకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే చివరిలో ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వారు చిన్నజీఎస్ఎం వారు ఇద్దరు వారి మరి పెద్ద ఎత్తున కొన్ని వేల మందితో ఈ కొండపోచమ్మ ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేసి నీళ్ళు ఎగిరిపెట్టి ఓహో ఓహో అని వాళ్ళకు వాళ్ళే అనుకున్నారు. నిన్న మాకు తెలిసిన విషయం ముఖ్యమంత్రి గారే నెల రోజుల క్రితం ప్రారంభం చేసిన ప్రాజెక్టు ఇది రెండోసారో మూడోసారో ఈ కాలువలు దిగుతున్నాయి. నీ జిల్లాలో ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కాలువ గండిపడి రైతాంగం పొలాలన్నీ కొట్టుకపోతే ఇళ్ళ నీళ్ళు వస్తే జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే ఉందో కనీసం ఆ రైతాంగాన్ని పరామర్శించేంత కూడా నీకు సమయం లేదు, ఓపిక లేదు. ఎందుకయా పదవులు?